మొన్న కౌంటింగ్ రోజు ఆ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత రిజల్ట్స్ అనుకోని విధానంగా వెళ్ళినాయి. విశాఖపట్నం వరకు టైట్ కాంటెస్టే ఉంటుంది అనుకున్నాను, తప్ప రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే డెఫినెట్గా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అయితే ఇవాళ మొదటి కారణం ఇక్కడ వచ్చి మాట్లాడడానికి ఏంటి అంటే, ఇంత పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం ప్రజలు ఇంత నమ్మి కాంటెస్ట్ ఇంత టైట్ చేసి ఓటేశారు కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలపాలని. అంతేకాకుండా ఈ ప్రయాణాన్ని నేను సీరియస్గా లాస్ట్ అక్టోబర్ నుంచి మొదలుపెట్టాను. మా తాత మూర్తి గారు అప్పుడు హఠాత్తుగా అమెరికాలో చనిపోయారు. చనిపోయిన తర్వాత అసలు నేను రాజకీయాల్లో రావాలా వద్దా, వస్తే నాకు అసలు గైడ్ చేసే వాళ్ళు ఎవరు, అసలు ఈ జర్నీలో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనే టైంలో ప్రతిసారి ఎవరో ముందుకొచ్చి సహాయపడ్డారు. నేను అనుకోని విధానంగా ఇవాళ ఈ 6 నెలలు వెనకాల తిరిగి చూస్తే అది మూర్తి గారు చేసిన మంచి పనుల వల్ల, ఆయన పెంచుకున్న బంధుత్వాల వల్ల నాకు ఇది సహాయం జరిగిందని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా అతి తక్కువ సమయంలో విశాఖపట్నం ప్రజలందరూ నన్ను గుర్తించి ఈ కుర్రోడు మంచిగా ఉన్నాడు, దీనికి ఒక అవకాశం ఇద్దామనే ఆలోచన చాలామందిలో నాకు కనపడింది. దానికోసం అందరికీ నా కృతజ్ఞతలు తెలపడానికి మేము ముందుకు వచ్చాను. అయితే మేము పరిపాలనలో ఉండబోతున్నాము, పరిపాలనలో మేము విశాఖపట్నం ఊరికి ఏం చేయాలి ఎలా చేయాలని చాలా ఆలోచనలో ఉన్నాం కౌంటింగ్ రోజు ముందు. ఇవాళ మాకు బాధ్యత లేదు ఒక ప్రభుత్వంగా, కానీ ఒక అభ్యర్థిగా విశాఖపట్నం కోసం ఏదైతే చూద్దాం అనుకుంటున్నామో అవన్నీ మేము ఎలాగైనా సరే సాధించాలనే ఆలోచనతోనే ముందుకెళ్తాం. అయితే అది చేయడానికి ఏంటి అంటే నా వంతు కృషి ఎలాగైనా ఉంటుంది. అది కాకుండా ఇవాళ ప్రజలు పలికారు, వాళ్ళ తీర్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో అయినా సరే కేంద్రంలో అయినా సరే వాళ్ళ ద్వారా విశాఖపట్నం ప్రాంతానికి ఆంధ్ర రాష్ట్రానికి మనం చేయాల్సిన ప్రోగ్రామ్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయనేది కంటిన్యూస్గా గవర్నమెంట్ని అకౌంటబుల్ హోల్డ్ చేయాలనేదే మా బాధ్యత, అది మేము చేసుకుంటూ వెళ్తాం. అంతేకాకుండా ఎక్కడైనా సరే ప్రజలకి ఎక్కడైనా కష్టం ఉంటే, లేకపోతే ఎక్కడైనా మనం ఒక ఫలానా ఇష్యూ మీద యాక్ట్ చేయాలి అంటే దానికోసం కూడా మేము ముందడుగేసి విశాఖపట్నంలో ప్రతి విషయానికి అందుబాటులో ఉంటాము అని చెప్పడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఇంకో విషయం, ఈ 6 నెలల జర్నీలో ఇక్కడ దాకా నేను వచ్చాను అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి పనిచేసి ఒక కుటుంబంలాగా నన్ను చూసే కాకుండా మూర్తి గారిని కూడా చూసి అందరినీ చూసి నాకు సహాయపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ 20 రోజులే ఉంది కాబట్టి అందరినీ కలవడం జరగలేదు. సో రాబోయే రోజుల్లో కూడా అనుకున్నది ఏంటి అంటే, అది రూరల్ అయినా అర్బన్ అయినా సరే అన్ని ఏరియాస్లో కార్యకర్తలని నాయకులను వెళ్ళి కలిసి వాళ్ళతో ఇంకా పరిచయాలు పెంచుకుని రాబోయే రోజుల్లో ఎలాగో ఇప్పుడు మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి, లోకల్ బాడీస్ అయినా కార్పొరేషన్స్ అయినా, అంతేకాకుండా భవిష్యత్తులో మళ్ళీ 5 ఏళ్ళు ఎలాగైనా ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఇంకా ప్రజల సమస్యలు కార్యకర్తల సమస్యలు అర్థం చేసుకోవాలని పనిచేయాలని అనిపిస్తుంది. అదే చూశానండి, నాకు జనరల్గా యానలైజ్ చేయడం చాలా ఇష్టం. 25 ఎంపీలు, దాంట్లో మేము 3 గెలిచాము. గెలిచిన మార్జిన్ కొంచెం 10,000 నా ప్రాంతంలో ఉంది. ఓడిపోయి కూడా ఒక 8-9 సీట్లు కాకుండా మిగతా అన్నీ 100 పైన మెజారిటీతో ఓడిపోయాం. సో అక్కడ ఏదో డెఫినెట్గా యానలైజ్ చేయాల్సింది ఉంది ప్రజల తీర్పులో, ఎందుకు ఇలా జరిగింది అనేది. ఒకవేళ ఉన్నా సరే మార్జిన్లో ఉంటుంది అనుకున్నామే తప్ప ఇంత ఉంటుందని అనుకోలేదు. విశాఖపట్నంలో నేను లోయెస్ట్ మార్జిన్తో ఓడిపోయాను. ఇవాళ మేము ఓడిపోయిన 22 సీట్లలో లోయెస్ట్ మార్జిన్ నా సీటే అయింది కాబట్టి ప్రజలు నాకు పాజిటివ్గానే ఓటేశారని నాకు అనిపిస్తుంది. ఇక్కడ 3-way కాంటెస్ట్ అవడం వల్ల ఓట్లు కొన్ని చీల్చి కొంచెం మెజారిటీ టన్న అటన్న ఎల్లుండొచ్చు, కానీ ప్రజల తీర్పు మాత్రం నేను చాలా పాజిటివ్గా తీసుకుంటున్నాను అండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే మార్జిన్లో లూజ్ అయ్యాము అనుకుంటే మీరు అలా ఆ మాట కుదురుతుందేమో, కానీ మీరు ఇవాళ రిజల్ట్స్ చూసిన తర్వాత ఒక ఇష్యూ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అంటే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. తన స్వయం వల్ల అంత బాగా జరిగిందంటే ఆనందంగానే ఉంటుంది, కానీ మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే అండి, విశాఖపట్నంలో హుడ్హుడ్ సైక్లోన్ తర్వాత ఈ ఊరిని మనం ఎలా తీర్చిదిద్దామో
అంతేకాకుండా ఇక్కడున్న ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కష్టపడి పనిచేశారు గత 5 సంవత్సరాలుగా. వాళ్ళు అందుబాటులో ఉండి వాళ్ళు ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేసేసరికి వాళ్ళ గుడ్ విల్ కూడా నాకు చాలా యాడ్ అయింది అనుకుంటున్నాను. అంతేకాకుండా మీరు అన్నట్టు మూర్తి గారు మనోడు, మూర్తి గారు ఇక్కడ గత 40 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తూ ఉన్నారు, అదొక మంచి పేరు. యువకుడు, కొత్త ఆలోచనలు ఇవన్నీ కలిసి అయ్యాయి అనుకోవడమే తప్ప నా వల్ల అంటే నేను ఆనందంగా ఫీల్ అవుతాను కానీ అది నిజం కాదు. అన్నట్టు ఇది 3-way contest అవడం వల్ల ఓవరాల్ ఎమ్మెల్యే ఓటింగ్కి ఎంపీ ఓటింగ్కి మీరు చూస్తే మీరు మా దగ్గర అంటే మా పార్టీ టీడీపీ దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి ఓట్లు తగ్గి జనసేన అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ గారికి ఓట్లు పెరిగినాయి. దానివల్ల ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి సేమ్ ఓటు పడకూడదు. ఒక నిమిషం, ఒకరు క్లారిటీగా అడగండి. ఎవరు అంటే పార్టీ ప్రభావం కన్నా అభ్యర్థి ప్రభావం ఉన్నట్టుంది, ఎందుకంటే ఎమ్మెల్యేస్కి ఎంపీకి ఎక్కువ డిఫరెన్స్ కనపడుతుంది ప్రత్యేకంగా జనసేనలో. సో దానివల్ల అది అభ్యర్థి వల్ల అనుకుంటానే తప్ప పార్టీ వల్ల కాదు. టు సమ్ ఎక్స్టెంట్ మీరు ఏంటంటే ప్రజల తీర్పుని మనం డిసైడ్ చేయొచ్చు అని మన చేతిలో ఉంటే ఇంకా చాలా చేసేవాళ్ళం అండి. మనం 150 సీట్లు పోవడం కాదు, మనకు 150 సీట్లు వచ్చేటట్టు చేసుకునేవాళ్ళం. ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి నాయకుడు అనేది పార్టీ రావాలని ఆలోచిస్తారే తప్ప ఒకరిని ఓడించాలనేది ఉంటుందని నేను ఎప్పుడు అనుకోను. ప్రత్యేకంగా మా నాయకుడు అలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు. ఏదండి అంటే మేజర్గా నేను సర్ప్రైజ్ అయిందండి. ఎస్కోట నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోతారని అస్సలు ఊహించలేదు. దానివల్ల డెఫినెట్గా కొంచెం ఇంట్రస్పెక్ట్ చేయాలి, అసలు ఎస్కోట నియోజకవర్గంలో మేము ఎందుకు ఓడిపోయాము అనేది. మిగతా అన్నీ అంటే గాజువాకలు కూడా చాలా టైట్ ఫైట్ ఉంటుందనే అనుకున్నామే తప్ప ఇంత మార్జిన్ ఉంటుందని అనుకోలేదు. మిగతా అన్నీ అనుకున్నట్టే జరిగినాయి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో వాళ్ళకి వారే మహానాడు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సెంట్రలైజ్డ్గా ఒకటే లొకేషన్లో మహానాడు అనేది ఈ సంవత్సరం లేదండి. బట్ అంతేగాని మేము ఎప్పుడైనా సరే మా ఆనవాయితీ కంటిన్యూ అవుతుంది. మేము 28 రోజే సెలబ్రేట్ చేస్తున్నామండి. ప్రత్యేకంగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా పార్టీ కూడా కోలుకోవాలి షాక్ నుంచి. దాని తర్వాత మేము ముందుకెళ్ళాలి కాబట్టి ఇలా జరగడానికి వాళ్ళు బహుశా ఆలోచించారు, నాకు తెలియదు ఈ ప్లాన్ ఎందుకు జరిగిందో. కానీ మేము ఈ విధంగా వెళ్తున్నాం. తప్పకుండా. ఏదండి అంటే ఇది ఒకటి కార్యకర్తలతో ఉంటాను ప్రజలతో ఉండను, లేకపోతే ప్రజలతో ఉంటాను కార్యకర్తలతో ఉండను అనే ఆలోచన ఏమీ లేదండి. విశాఖపట్నంలో ఉంటాము. విశాఖపట్నం కోసం మేము ఏదైతే అభివృద్ధి లేకపోతే సంక్షేమం చూద్దాం అనుకున్నామో అది జరిగే ప్రయాణంలో అందరితో కలిసి ప్రయాణం చేస్తాం. ఇప్పుడు అలాగే మీకు ఇందాక అన్నట్టు మేము పార్టీతో ఉన్నప్పుడు, పార్టీ వల్లే మేము ఇక్కడ ఉన్నప్పుడు పార్టీని వదిలేసి లేకపోతే కార్యకర్తలను వదిలేసి నేను ఉంటాను అనే ఆలోచన అయితే నాకు లేదు. మీరందరూ నన్ను గత 6 నెలలుగా చూస్తున్నారు. రాజకీయాలకి కొత్తగా వచ్చాను. సో ఈ కొత్త ఆలోచనతో వచ్చినప్పుడు మళ్ళీ మీరు అనుకున్న విధానంగా వదిలేసి సంవత్సరంలో వెళ్ళిపోతా అనే ఆలోచన అయితే నాకు లేదు. అదే అండి, నేను ఇందాక అన్నట్టు విశాఖపట్నం ఎలక్షన్ మేనిఫెస్టో అనేది నేను స్వయంగా తయారు చేసుకున్నాను, అది పార్టీ తయారు చేయలేదు. ఇప్పుడు ఆ ఇష్యూసే ఇప్పుడు ఏ డెవలప్మెంట్లో ఎలా జరుగుతున్నాయనేది మేము ఇప్పుడు ఉన్న రూలింగ్ పార్టీని అకౌంటబుల్ హోల్డ్ చేస్తాము. అది పార్టీకి ప్రత్యేకంగా ఏమీ కనెక్షన్ లేదు దానికి. సో అదైతే కంటిన్యూ అవుతూ ఉంటాం. అండ్ పార్టీ ఐడియాలజీ దాంతో మిక్స్ అవుతూ ఎక్కడన్నా ఉంటే అది కూడా కలుపుకొని వెళ్తాం. అంటే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చి జస్ట్ 2-3 రోజులు అవుతుంది కదా, కొంచెం ఇంటర్నలైజ్ అవడానికి టైం పడుతుంది. ఇంటర్నలైజ్ అయిన తర్వాత మాత్రం డెఫినెట్గా అనలైజ్ చేస్తాం. ఆరు నెలల అవును ఘోరంగా అనే పదం నేను వాడనండి. ఓట్ షేర్ డిఫరెన్స్ చూస్తే ఒక 9% ఎంతో ఉంది. దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ చాలా పోలరైజ్ అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది. ఏ రాష్ట్రంలో చూసినా సరే
ఓట్ షేర్ డిఫరెన్స్ 15-35% ఉంది గెలిచిన పార్టీ ఓడిపోయిన పార్టీకి. సో ఇది చాలా పోలరైజ్డ్ ఎలక్షన్స్గా అనిపిస్తుంది. ఆ విధంగా చూస్తే మనది చాలా నారో ఫైట్. సో అది గౌరవాన్ని నేను తీసుకోను, కానీ డెఫినెట్గా ప్రజల తీర్పు అయితే ఒకవైపు ఉంది, అది ఎందుకో అనలైజ్ చేయాలి. దీని లోపల ఇంకా చాలా లోతుగా ఉంది కాబట్టి అది పరిశీలించిన తర్వాత దాని గురించి నేను కామెంట్ చేస్తాను. అదే అంటే నేను లాస్ట్ టైంతో కంపేర్ చేయట్లేదు, ఎలక్షన్స్తో కంపేర్ చేయట్లేదు అండి. ఎందుకంటే లాస్ట్ టైం మాకు బీజేపీ జనసేన మాతో అలయన్స్తో పోటీ చేశారు, ఈసారి మేము సోలోగా పోటీ చేస్తాము. లేదండి అలా ఎందుకు అంటామండి, ఇప్పుడు సపోజ్ మీరు ప్రతిపక్ష పార్టీ అంటే ముందు ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు కూడా సోలోగానే పోటీ చేశారు, వాళ్ళకి అంత మార్జిన్ వచ్చింది కాబట్టి అలయన్స్ వల్ల గెలిచిందో లేకపోతే అలయన్స్ వల్ల పోయిందని నేను అనట్లేదు. లాస్ట్ టైం సర్కమ్స్టాన్సెస్ వేరే, ఈసారి సర్కమ్స్టాన్సెస్ వేరే అని చెప్తున్నాను. లేదండి ఓవరాల్ ఓట్ షేర్ క్యాల్కులేషన్లో మా ఇద్దరిది కలిపిన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్ షేర్ ఎక్కువ అని కనపడుతుంది, కానీ రాజకీయంలో 1+1 ≠ 2. సో కలిసి వెళ్తే అలా ఉండేది అనేది ప్రజలు అప్పుడు ఓట్ చేస్తే తెలుస్తుందండి. మనకి దీనికన్నా ఎక్కువ తెలిస్తే మన ప్రతి ఎలక్షన్స్ ప్రెడిక్షన్స్ కూడా 100% కరెక్ట్ ఉంటాయి. టీడీపీకి 39% ఇంచుమించు, జనసేనకి 6% ఇంచుమించు, వైసీపీకి 49% ఇంచుమించు. సో ఆ లెక్కన ఏంటంటే వాళ్ళిద్దరు కలిసినా వైసీపీకి ఎక్కువ వస్తుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్ అయితే, ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే రాజకీయంలో 1+1 ≠ 2. 1+1 సమ్టైమ్స్ కెన్ బి ఈక్వల్ టు 11. అర్థమైంది కదా మీకు అది? అలా సో చెప్పలేము అలాంటివి అన్ని. ఈ విధానాలు ఎలా ఇంప్రూవ్ చేసుకుంటే మీరు ఫ్యూచర్కి ప్రిపేర్ అవుతున్నారు అనేది నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన దాన్ని కొంచెం అనలైజ్ చేసి ఒక రిపోర్ట్ రూపంలో మా నాయకుడికి భవిష్యత్తులో ఇస్తాము. అయితే మీరు అన్నట్టు ఇంకా యువతని రాజకీయాల్లో ఇంట్రడ్యూస్ చేసి యువతతో ఐడియాలజీతో కూడా పార్టీలో రావాలనేది తప్పకుండా నాలో ఉంది, ఎందుకంటే నేను ఒక యువకుడిని కాబట్టి ఆ ఆలోచన తప్పకుండా తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మా జనరల్గా ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అని అంటారండి, వయసు ఒక సంఖ్య మాత్రమే. ఇప్పుడు ఆరోగ్యం బాగా చూసుకుని మైండ్ బాడీ బాగుంటే, ఇప్పుడు మా తాతగారు మూర్తిగారే ఉదాహరణగా తీసుకుంటే ఆయన చనిపోయే ముందు ఆయన వయసు 80, కానీ ఆయనకి అప్పటికి మెమరీ చాలా షార్ప్గా ఉండింది, బాడీ మంచి కండిషన్లో ఉండింది. సో అప్పుడు మా ముఖ్యమంత్రి గారి ఏజ్ అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఇంకా ఆయన నాయకత్వంలోనే మీ అందరం పనిచేస్తాం. అయితే ఇప్పుడు 24కి డెఫినెట్గా ప్రిపేర్ అవుతాం, కానీ దానికన్నా ఎక్కువ రాజకీయంలో మనం వచ్చింది ఎందుకు, అట్లీస్ట్ నేను వచ్చింది ఎందుకు అంటే సిస్టమ్ బాగుపడాలి, ప్రజలకి అన్నీ అందుబాటులో ఉండాలి, వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడాలి ప్రభుత్వం మీద అనే ఆలోచనతో వచ్చాం. అయితే ఇప్పుడు ప్రజలు తీర్పు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వం హ్యాస్ టు బి హెల్డ్ అకౌంటబుల్, వాళ్ళు చేసే పనులన్నీ ప్రజలకి కోరికల మేరక పనిచేయాలి కాబట్టి వాళ్ళని ఆ విధంగా నడిచేటట్టు ఒక ప్రతిపక్షంగా మేము పనిచేస్తాము. ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ ఇక్కడ సిటీలో మేము ఎమ్మెల్యేస్ గెలిచాం కాబట్టి మాకు మీరు బాగుంటుందని అన్నారని అనుకుంటున్నాను. గెలిచినా ఓడిపోయినా సరే మా ప్రయత్నం ఒకే విధానంగా ఉంటుంది. ఇప్పుడు మాకు ఇక్కడ 4 ఎమ్మెల్యేలు ఉండడం వల్ల ఇంకా ఉత్సాహంగా కార్యకర్తలు పనిచేస్తారని అనుకుంటున్నాను. పేపర్ బ్యాలెట్కి వెళ్తేనే బెటర్ అని, ఎందుకంటే దాంట్లో మ్యానిపులేషన్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగిన ఈవీఎం మ్యానిపులేషన్ అంతా నాకు దాని మీద ఇన్ఫర్మేషన్ సరిగ్గా పూర్తిగా ఉండకపోవడం వల్ల నేను దాని మీద కామెంట్ చేయలేను. కానీ ఇంకా సేఫ్గా ఉండడం అనేది అందరు కోరుకునేది, ఒక ప్రజాస్వామ్యంలో అందరికీ వాళ్ళ ప్రజా డెమోక్రసీ రైట్స్ ఎక్సర్సైజ్ చేయడం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అది ప్రొటెక్ట్ చేయడం మా అందరి తపన. ఈసారి నెక్స్ట్ 24 ఎలక్షన్స్ దాకా పోటీ చేయాలనే ఉద్దేశం నా మనసులో అయితే ఏమీ లేదు, పార్టీ కోసం పనిచేసి పార్టీ గెలుపు కోసం మాత్రం పనిచేస్తాను. ఏ పార్టీలో అయినా సరే ఎవరికైనా సరే రావాలనే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అడగచ్చండి, పార్టీ నాయకుడు ఆ డిసిషన్ తీసుకుని రానివ్వాలా లేదా అనేది నాయకుడు డిసైడ్ చేస్తాడు. ఒక పార్టీ మెంబర్గా నేనేంటి అంటే ఎనీబడీ ఈజ్ వెల్కమ్, ఎవరన్నా రావచ్చు ఎవరన్నా అడగచ్చు, అది పార్టీకి మేలు జరిగితే పార్టీ తప్పకుండా కన్సిడర్ చేయాలి. హాయ్ హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ గైస్, నేను మీ రుక్షా ఢిల్లన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ దిస్ ఇస్ అలు సిరీష్, యూఆర్ వాచింగ్ మిర్రర్ టీవీ, అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, మిర్రర్ టీవీలో వచ్చే వీడియోస్ చూస్తుండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ హలో, దిస్ ఇస్ శ్రీరెడ్డి మల్లిడి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మిర్రర్ టీవీ. హాయ్ అండి, దిస్ ఇస్ ప్రశాంత్ వర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ శరత్ నర్వాడే. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హలో ఎవ్రీవన్, నా పేరు దీక్షా శర్మ రేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ఆన్ యూట్యూబ్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ ఛానల్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ వాచింగ్ మీ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.